షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకొచ్చారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, 1 సారి ఎమ్మెల్సీ పదవికి, మొత్తం 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారని తెలిపారు. తమ కుటుంబానికి అహం లేదని, ఉన్నదల్లా ఆత్మగౌరవం మాత్రమే అని అన్నారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తమ కుమారుడు రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు. మాగుంటను వైసీపీ హైకమాండ్ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. మాగుంట కోసం అధిష్టానం వద్ద బాలినేని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాగా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారు ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు, పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇది. ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో ఎదుకైన మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే, ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అడివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది.